వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పీయూష్ గోయల్ అలా అనలేదని, ఇదంతా మంత్రుల కట్టుకత అని బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కౌంటర్ ఇచ్చారు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయంలో ప్రమాణానికి సిద్ధం, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు పోరాటం కొనసాగుతుందని అంటున్న రాష్ట బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి హృషికేశ్ ఫేస్ టు ఫేస్. అసంఖ్య ధాన్యం సేకరించాలంటూ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసేందుకు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపట్టింది. కరీంనగర్ ఆందోళనలో సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ చెప్పండి, యాసంగి ధాన్యం గురించి ప్రభుత్వమే ధర్నాలో పాల్గొనేటువంటి పరిస్థితి వచ్చింది, ఎట్లా చూస్తారు? ప్రభుత్వము ఏ ప్రభుత్వం కానీ ప్రజలకు ప్రజలు ఏది కోరుకుంటే చేసే పరిస్థితి వచ్చింది. కానీ మమ్మల్ని నల్ల బట్టాలు వేసుకొని రోడ్డు మీద తీసుకొచ్చే దుస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా కూడా మేము ఎక్కువ ఇప్పడంగా ప్రజలకు రైతులకు ఏం కావాలనో చేసేందుకు ఇంతకైనా తెగిస్తాం. అందులో భాగంగా ఈరోజు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ భౌగోళిక పరిస్థితి యాసంగిలో పంట మొత్తము బాయిలైజ్ అవుతుంది కాబట్టి రైతుకు షరతు విధించకండి, ఏ పంట పండిస్తే కొనవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, మేము భిక్ష మట్టుకుంటలేము, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, ఆ హక్కు ద్వారానే మేము పోరాటం చేస్తున్నాం, ఆ హక్కు ద్వారానే మీరు ఇమ్మీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ ప్రధాన డిమాండ్ చేస్తున్నాం, మాకు వేరే ఏం లేదు. గతంలో 1965 నుంచి ఎఫ్సీ ఎలా కొనుగోలు చేస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో రారేసి ఉంటుంది, ఎండాకాలంలో బాయిలేసుకుంటుంది. ఈ 1965 నుంచి ఎలా కొనుగోలు చేస్తున్నావు, ఈ సంవత్సరం కొనుగోలు చేయడం, ఈ ఒక్క సంవత్సరం ఎందుకు డిఫరెంట్ చేస్తున్నావు అని చెప్పి మా వాదన, అంతే వేరేం లేదు. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతాంగం మీద కన్నెర్ర చేస్తున్న బీజేపీకి పార్టీ గుణపాఠం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. తెలంగాణ ప్రజల్ని నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనలేదు, ఇదంతా మంత్రులు అందరూ కలిసి కట్టినటువంటి కట్టుకథ అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. అయోధ్యల రాముని గుడి కడుతుండ్రు, రాముని గుడికి తడిబట్టలు వేసుకొని పోదాం ఆయన అన్నడా లేదా తెలుస్తుంది. మీరు రాని మేము రారు, మేము అవుద్దాం ఆడితే ఆ రాముడు మమ్మల్ని శిక్షించారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగానే కాకుండా మొత్తం కేంద్ర మంత్రుల వద్దకు ఇప్పటికే పలుసార్లు వెళ్లారు, ఇన్ని ధర్నాలు నిరసనలు చేస్తున్నా కూడా కేంద్రం దిగిరాని పరిస్థితి కనుక ఉంటే టీఆర్ఎస్ వైఖరిలో. నేను రైతు బిడ్డను, నా రైతాంగాన్ని ఇబ్బంది పడితే మా ముఖ్యమంత్రి గారు ఎట్టి పసులు ఇవ్వడంగా ఊరుకోరు, మెడలు వంచేదాకా ప్రయత్నం చేస్తాం, మెడలు వంచకపోతే మా ముఖ్యమంత్రి చూసుకుంటారా, కేంద్ర ప్రభుత్వము వైదొలిగితే మేము బాధ్యతను తప్పించుకుని చెప్తే కేంద్ర ప్రభుత్వం దోషం చేసిన తర్వాత డెఫినెట్ రైతాంగం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. రైతాంగం ఆందోళనలో ఉంది, వారికి ఏం సమస్య? రైతు ఎప్పుడు ఆందోళన చెందాడు? తెలంగాణ రైతు ఎప్పుడు ఆందోళన చెందాడు? తెలంగాణ రైతుకు నమ్మకం కేసీఆర్, ఆ కేసీఆర్ గారు అన్ని రకాలు ఆదుకుంటారు చెప్పి తెలంగాణ రైతుకు నమ్మకం, తెలంగాణ రైతు ఆందోళన ఉండడే ఉండడు. ఇది మొత్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి ధాన్యం సేకరించే విషయంలో కేంద్రంపై పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా మంత్రి గంగుల స్పష్టం చేశారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మాత్రం అయోధ్యలో నిర్మాణం అవుతున్నటువంటి రాముని ఆలయంలో తడి గుట్టలతో తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్తో హృషికేశ్, మహానూస్, కరీంనగర్ నుంచి.